ఆనందాన్ని చెడగొడుతుంది. ఆశలు పెరిగిపోతుంటాయి మనకి. ఆశ ఉండడం అంత పెద్ద తప్పు కాదేమో, దురాశ ఉండడం ఇంకా 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 కావాలని. నీకు ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ దురాశ గురించి, వినండి. దురాశ గురించి ఒక మంచి స్టోరీ చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకు డబ్బు సంపాదించాలని విపరీతమైన మోసం. రకరకాల వ్యాపారాలు చేస్తాడు, రకరకాలైన పనులు చేస్తాడు, కానీ ఎప్పుడు కూడాను కొంత లాభం కొంత లాభమే వస్తుంటుంది. ఇలా ఏంట తరబడి వ్యాపారం చేసి చేసి ఆయనకు విసుగు పుట్టి, ఎన్ని ఏళ్ళని నేను వ్యాపారం చేయాలి, నాకు తగినంత డబ్బు రావటం లేదని ఆయనకు విసుగొచ్చి దేవుడి దగ్గరికి పోయి, స్వామి ఇన్ని ఏళ్ళ నుంచి వ్యాపారం చేసినా నేను అనుకున్నంత డబ్బు నాకు రావటం లేదు, నాకు కావలసినంత డబ్బు కావలసినంత భూమి ఇవన్నీ దేవుడు అడుగుతాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీకు నిజంగానే ఏం కావాలంటే నాకు డబ్బు కావాలి భూమి కావాలి అంటాడు. సరే ఎంత భూమి కావాలి అంటే ముందు 10 ఎకరాలు అంటాడు, ఆహా కాదు 20 ఎకరాలు అంటాడు, ఆ కాదు 30, అంతే అన్నాడు. లేదు 100 ఎకరాలు చాలా, 100 అంటే లేదు 200, సరే 200 కాకపోతే 500, 500 ఎకరాలు అవునా, మరి 500 ఎకరాలు ఇచ్చేయమంటా, ఇచ్చేయమంటే 500 ఎకరాలు ఇచ్చే కొంచెం అని ఒక్క గంట టైం నాకు అని ఇంటికి వెళ్ళి వస్తాను, ఇంటికి వెళ్ళి మా భార్య మా కొడుకుని అడిగి వస్తాను, ఎంతైతే మాకు సరిపోతుంది అన్నాడు. అంటే సరే నీ ఇష్టం, ఒక గంట టైం ఇస్తాను ఇంటికి పోను. అంటే ఇంటికి పోయాడు. ఇంటికి పోయి భార్య కొడుకుని తెచ్చి, రే దేవుడు కనపడ్డాడు, ఏమేమి కావాలని కోరుకోమన్నాడు. అన్నట్టంటే ఇప్పుడు ల్యాండ్ బాగా ఖరీదులు ఉంది కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుంది కదా, అందుకు ల్యాండ్ కోరుతున్నాను. ఎంత అడిగినాడు, ఎకరానా 2 ఎకరాలా అంటే, లేదు 1000 ఎకరాల వరకు పోయినా అయినా సరిపోతుందా లేదా మనకు అని భార్య కోరుకుని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అదే 1000 ఎకరాలు ఏది ఇస్తానన్నప్పుడు ఇంకా రెండీ తీసుకోవాలి కదా అంటే ఎంత చెప్పన్నాడు. ఆ కొడుకు కూడా మీలా మీద ఒక స్కూల్లో చదువుకుంటున్నాడు. అట్టెందుకు మనకి ఎకరాతో కుదరదు, మొత్తం ప్రపంచమంతా నాకే కావాలని అడుగుతున్నాను. ఎందుకు భూమి ఎక్కడుంటే ఆ భూమి అంతా నాదే కావాలని అడుగుతున్నాను. ఇదేదో బాగుంది అనుకుని వెళ్ళి దేవుడి దగ్గర, దేవుడా నేను నా భార్య నా కొడుకు మాట్లాడుతున్నాం, నాకు ఈ భూమండలంలో ఉండే భూమి ఎంత కావాలన్నాడు. అంటే దేవుడు అన్నాడు, కుదరతనన్నా నీకెంత కావాలో తీసుకో, నీకు గీత గీచుకో ఎంత కావాలో భూమండలం మీదను గీచుకో. సరే పొద్దునే ఉదయం 6 గంటలకు బయలుదేరి ఒక కర్ర తీసుకొని గీత గీచుకుంటూ నువ్వు ఎంత దూరం వెళ్ళగలుగుతావో అంత దూరం వెళ్ళు, ఆ భూమి ఎంత నీకే ఇస్తానన్నాడు. ఏదో బాగుంది అని మళ్ళీ ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలను మాట్లాడుకొని, ఏమండి మనము బాగుంది కదా ఇది అని సరే మొదలుపెట్టాడు. భార్య బిడ్డ అయితే నేను కొడుకు ఏం చేశారు, మంచినీళ్ళు ఒకటి పట్టుకున్నాడు, అన్నం ఒకటి పట్టుకున్నాడు, మధ్యలో ఆకలినా తప్పేన ఆగకుండా ఉండడం కోసం. సో ఉదయం 6 గంటలకు కర్ర తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. గీత తీసుకుంటూ వెనకబడి భార్య కొడుకు పరిగెత్తున్నారు ఇద్దరు. సరే ఉదయం 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, ఆకలిస్తున్నది, ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్ రెడీ పెట్టుకున్నారు. తింటామంటే ఆగితే ల్యాండ్ తగ్గిపోతుంది, నేను పరిగెత్తుంటాను నువ్వు నోట్లో పెట్టుకుంటుంది, పరిగెత్తుంటాను నువ్వు నోట్లో పెట్టుకుంటాను, పరిగెత్తున్నారు. వాడు నోట్లో పెట్టుకోవడం దమ్మడం, పరిగెత్తడం, నీళ్ళు తాపించడం, పరిగెత్తడం, పరిగెత్తారు. మళ్ళీ లంచ్ టైం, లంచ్ టైంకి మళ్ళీ ఆకలిస్తుంది. ఏమండి ఆగి తినండి అంటే ఒక్కొక్క ఒక్క నిమిషం ఆగినా చాలా ల్యాండ్ పోతుంది అని పరిగెత్తున్నారు. లంచ్ కూడా నోట్లో పెట్టున్నారు, నమ్మిలి మెగుతున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, పరిగెత్తున్నాడు. 3 అయింది, 3:30 అయింది,
alisi payah, yangda, payah itu mana yangda, macam itu zaman yang ke macam itu ada ekspor dan antar, agi ke bulu dan antar, saya, saya ke, naal kan tu lagi, khad dan ini itu naik, narsaya akan naru, target dia akan naru, baria betul nanti nanti macam chale yang ke, untuk ini produk bukia baru payah tarikah, antar khad ini untuk bodoh ni yang naru, agi ke mana lagi. Manchester dah kemari, Manchester dah ni ada. Mandi kali ini sudah bosan yang mana tu. Yang mana ni kat Chalu, ni untuk over kedai tu. Ini dalam tu sahaja. Hendak tu, kalau kedai tu kita dah ni kat arah mana time tu. Mandi balik kat arah mana tu. Mandi kali ini sudah bosan tu. Tarik dia awal ini sudah tu, ini sudah tu. Aduh, kan tak ada. Kalau tu kru ke tak pergi, kalau tak jatuh kita, dah mana kita dah berasa je. Berasa cuma tinggi orang kita tu. Pernah pernah kita juga dah di media juga dah bumi, apabila dia orang nak buat, ini dah mulut orang mana banyak kerana mana ni orang kerana mana ya banyak kerana mana orang banyak kerana mana, wee kerana mana, antara tu ni kebab tu lah, ini mana ini tu orang asyik banyak kerana mana itu, ini dah asyik buat ni nak buat kerana ni kerana banyak kerana banyak ni, ini bumi mana ramai tak tahu ni, pergi ti, cewa kemana tu? Hamba ini sejuknya. Khabati, ananda mana ini mana tiap kerumunan dani itu kodam cara macam dani, lady dani berinci, ekor ekoro yang condro, alamsa mande kawalan kodam, manusia ke ananda kado. Mana ni kure cipta tu, putra katori manusia ananda mana mana jiwitan jatuh. Untuk itu ni manusia ananda ni tercukup teratur, amma ini cipta nafsu, teriye kodi, asal teriye kodu, teriye kodu, ananda ni kuburam cestoni, cebara tu, dukham tu, bani kipoi, ha? Cani poi yeroj tu, ada orang gila gisun nafsu, pergi ti, ya kar bari kota tu, teriye mana pergi cipta kota. Khabati, ipat ni cipta Mereka ananda yang jodoh itu betul kuat di. Mereka yang jodoh ananda mesti apa ni yang jessun itu kuat. Apa ni jessun orang loh je ananda. Apa ni je orang loh ada loh je cuma tikuan terdapat ini loh mereka tu bojan jessun orang loh. Kandre biasa aja semua. Hari kan biasa jessun orang dah loh. Rendah jadi tu wasa pada loh biasa ni sahaja loh. Aina ananda ni orang dah loh. Mandi rendah itu manci ke wajah berdaya. Mandi pada malam itu taruh pakai pakai sementara. Atlet yang mana ananda menjadi orang itu, dia ananda ni negri itu mandarin de. Adiye pergi ni di cek mandi ananda. Objek tu ananda ni negri itu orang itu. Waktu lupa kena uci ananda ni ikut orang itu. Tapi mana ni negri istimewa. Apa ni lo ananda itu koran ni subjective happiness tanda. Mana tu sambandin cinta? Adi itu lo sambandin cinta kan? Adi apa pergi ikut? Kali objective happiness ikut aja mungkin lo. Adi bosundi, bosundi. Dan walau dukanya kali, apa tuh syarat maklumnya ananda? Adi punya terbalik dukanya pergi. Khabati mir ikutin je, cina pelajar khabati. Mereka ini panilah anak zamandi. Wanita baru tu desko orang la anak zamanda. Anak zamanda kerap tu orang la anak zamanda. Lela, manci bomber dia orang la anak zamanda. Dance desko orang la anak zamanda. Ila, itu kau ni. Ini entuh la anak zamanda. Waktu sehari mana anak zamanda mana terus te. Inko katari kelam. Adik panilah tak. Sacchi punya orang tu berada dewa jenis tu, ananda kan jenis tu kan? Sebab mana? Okay? Atau mana? So subjective happiness, objective happiness. Mereka ni kawan orang pun mana ru? Subjective na, objective na? Subjective happiness. Ante, yang pergi hari manusia ni, manusia ni kerja ananda ni betul kan? Okay na? Right. Thank you. Thank you for listening.